పెద్దపల్లి మండలం హనుమంతునిపేట గ్రామంలోని ఐకేపీ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అలాగే బాణసంచా పేల్చి రైతులు సంబరాలు జరుపుకున్నారు. పెద్దపల్లి మండలం హనుమంతునిపేట గ్రామంలోని ఐకేపీ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం బాణసంచా పేల్చి రైతు పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి సహకార సంఘం అధ్యక్షులు నరసింహారెడ్డి సిటీ న్యూస్ తో మాట్లాడుతూ, హనుమంతునిపేట గ్రామంలో పెద్దపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా కొనుగోలు కేంద్రాన్ని నడపడం జరుగుతుందని, ఇక్కడి రైతులు చాలా సంతోషంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, పెద్దపల్లి ప్రాథమిక సహకార సంఘం ద్వారా పెద్దపల్లి మండలంలో 14 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. హనుమంతపేట గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పెద్దపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా ఈ కొనుగోలు కేంద్రాన్ని నడుపుతున్నాము. మన పెద్దపల్లి సహకార సంఘం ద్వారా 14 కొనుగోలు కేంద్రాలు నడుపుతున్నాము. ఈ యొక్క కొనుగోలు కేంద్రాలను ఎప్పటికప్పుడు మ్యాచ్ రచన కొద్దీ వాళ్ళు కాంటాలు పెట్టించి పంపడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా 1-2 రోజులలో ఈ వరిధాన్యానికి మొత్తం డబ్బులు పడుతున్నాయి. తర్వాత 2 రోజులకే రైతుకు బోనస్ కూడా పడుతుంది. వాళ్ళందరూ ఒక సంతోష వాతావరణంలో ఉన్నారు. ప్రతి ఒక్క రైతు అన్న, నాకు ఈ రైతు రెగ్యులర్గా వచ్చే పైసలు వచ్చినాయి కానీ ఈ బోనస్ రాలేదు అనగానే మేము వెంటనే వాళ్లకు ఇచ్చినటువంటి రసీదును మేము ఫోటో తీసుకొని డిఎస్ఓ గారికి పెట్టగానే వెంబటే వారు 1-2 గంటల లోపల వాటిని మానిటరింగ్ చేసి డబ్బులు పడే విధంగా సహకరిస్తున్నారు. కావున ప్రభుత్వ యంత్రాంగానికి మా యొక్క రైతుల తరపు నుంచి కృతజ్ఞత తెలుపుతున్నాము. ఈరోజు ఈ పెద్దపల్లి సహకార సంఘం ద్వారా మొత్తం టోటల్గా 1591 మంది రైతులకు గాను 1,19,829 క్వింటాలు కొనుగోలు చేయడం జరిగింది. 28,20,72,552 రూపాయలు రైతులకు పడినవి. ఇందులో 1,133 మంది రైతులకు 4,60,11,800 రూపాయల బోనస్ కూడా పడినది. ఇది 3 రోజుల కింది డాటా. తర్వాత ఏ రైతు కూడా బోనస్ రాలేదని చెప్పి దిగులు చెందవలసిన అవసరం లేదు. ఎవరికే కానీ బోనస్ కనుక రాకపోతే మనకు రైతు చిట్టి ఇచ్చినటువంటి ఆ చిట్టిని మాకు పెట్టండి, మీకు వెంటనే పరిష్కరించి అదే రోజు మీకు బోనస్ పడేటట్టు చేయగలమని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ప్రభుత్వ యంత్రాంగానికి మరియు ప్రత్యేకంగా మన పెద్దపల్లి ఎమ్మెల్యే గారికి మనం శుభాకాంక్షలు, వారికి ధన్యవాదములు. మా కొనుగోలు కేంద్రాలను ఇంత త్వరితగతిన మనకు రైస్ మిల్లర్లకు చేర్చి మనకు డబ్బులు ఖాతాలలో వేయించడం జరుగుతుంది. కాబట్టి మనం మరొక్కసారి వారికి కృతజ్ఞతగా మా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ. గ్రామ రైతు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గన్నమనేని తిరుపతిరావు మాట్లాడుతూ, మా గ్రామం ఎన్నో సంవత్సరాల కళ అయినటువంటి ఐకేపీ సెంటర్ కు స్థలం కేటాయించినందుకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రైతులకి 2 రోజుల్లో ధాన్యానికి డబ్బులు చెల్లించడం, ఆ తదుపరి 2 రోజుల్లో బోనస్ క్వింటాల్ కి 500 రూపాయలు జమ చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. గ్రామంలో మాకు ఐకేపీ సెంటర్ ఇచ్చారు. ఐకేపీ సెంటర్ అంటే ఐకేపీ సెంటర్ మాకు అన్ని ఊళ్ళలో ఐకేపీ సెంటర్లు ఉండే, మాకు ఐకేపీ సెంటర్ ఓపెన్ చేద్దామంటే ప్లేస్ లేకుండే. అలాంటిది మా విజయరామనారావు గారి సహకారంతో 10 ఎకరాల ఐకేపీ సెంటర్ అయింది. వడ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాకు ఐకేపీ సెంటర్ ఇచ్చినందుకు వారికి ముఖ్యంగా పాలాభిషేకానికి కారణం ఐకేపీ సెంటరు. తర్వాత మాకు వడ్ల బోనస్లు దాదాపు ప్రతి రైతుకు 2 రోజుల బోనస్ పడుతుంది. 2 రోజుల పైసలు పడుతున్నాయి, 4 రోజుల బోనస్లు పడుతున్నాయి. దీనికి గాను ఎమ్మెల్యే విజయరామనారావు గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రి శ్రీధర్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా మా సొసైటీ నరసింహారెడ్డి గారు కానీ ఎవరు కానీ పర్యవేక్షణ చేసుకుంటూ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్న లారీలు పెట్టారు, ట్రాక్టర్లు పెట్టారు, మీరు బట్టను తొందర పంపించారని అడవ మిల్లు కాడికి పోయినా కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫోన్లు చేసి దించిపిస్తున్నారు. వారికి కూడా మాకు ప్రత్యేక కృతజ్ఞతలు. మన వడ్లు రోజు 3 లారీలు పోతున్నాయి, దాదాపు 10 ట్రాక్టర్లు పోతున్నాయి. ఒక్కరు రైతు కూడా ఇబ్బంది పడట్లేదు. ఇలాంటి గవర్నమెంట్ ఉన్నందుకు చాలా చాలా సంతోషపడతారు ప్రతి ఒక్కరు. అమ్మాలి వాళ్ళు కానీ రైతులు కానీ సంబరాలు చేసుకుంటారు.
ఇంత ఒక్క కిలో కటింగ్ లేకుండా, ముఖ్యంగా అంటే క్వింటాల్కు కిలో, 2 కిలోలు, 5 కిలోలు, 10 కిలోలు కూడా కటింగ్ అని ఇది మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినస్ ఉంది. ఒక్క దాదాపు ఒక 350 గ్రాములు తరుక్కింది తప్ప ఒక్క 50 గ్రాములు కూడా ఎక్కువ పెట్టట్లేదు. అంటే ఈ రకంగా కూడా సంతోషపడుతున్నారు జనాలు. అప్పుడు వడ్లు కాంటాలు అయినాక 15 రోజులు 20 రోజులు అయినా కానీ రైతులకు డబ్బులు వల్లే, ఇప్పుడు 2 రోజుల్లో డబ్బులు పడటాలకు కూడా అందరూ బాగా అంటే బాగా సంతోషంగా ఉన్నారు రైతుల తరపున, మా సొసైటీ తరపున అందరికీ.